వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో గురు పౌర్ణమి సందర్భంగా పాపన్నపేట శిరిడి సాయిబాబా దేవాలయంలో ఘనంగా నిర్వహించారు గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని గజవాడ రాజేశ్వర్ గుప్తా పాపన్నపేట గారు నిర్వహించారు ప్రతి ఒక్కరు కూడా గురువు యొక్క పాద పద్మాలను సేవించడం పూజించడం ఆనవాయితీగా వస్తా ఉంది మరి కనిపించినటువంటి భగవంతుని కోసం మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం ఆ భగవత్ స్వరూపమే గురువు గారు మరి ఆ భగవత్ స్వరూపంగా శిరిడి సాయిని యొక్క రూపంలో వెలిసి ఆనాటి యుగంలో ప్రజలందరికీ కూడా మేలు చేసినటువంటి మహాన్ బాబుడు సద్గురు సాయినాథుడు మరి ఎప్పుడైతే మన ఇతిహాసంలో ఉన్నటువంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి వేదాలన్నింటినీ కూడా ఇప్పటి ముప్పుడుగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము అని చెప్పేసి మనం ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నాం కానీ అవన్నీ కూడా ఒకటే దగ్గర మిళితమైనటువంటి తరుణంలో వాటన్నింటినీ వేరువేరుగా చేసి మరి ఈ హిందూ ధర్మానికి హిందూ దేశానికి అపయ్యినటువంటి మహానుడు వేదవ్యాసుడు ఆ వేదవ్యాసుని యొక్క పుట్టినరోజును మరియు తాను అందించినటువంటి కారణంగానే గురు పూజల కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం మరి భగవత్ సంకల్పం ఎక్కడ దొరుకుతుంది అంటే గురు యొక్క పాదాల దగ్గరనే దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా గురు పాదాలను ఎంతమంది అయితే గురువు యొక్క పూజా కార్యక్రమంలో గురు పాదాలకు అంకితం అవుతామో వాళ్ళందరం కూడా భగవంతుని దర్శించినట్టే లెక్క మరి రమణ మహర్షి కావచ్చు ఆదిశంకరాచార్యులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరు ఏదైనా కూడా మనకు అన్నీ కూడా తెలుస్తాయి అనుకుంటాం మనం చాలా విషయాలు నాకు తెలుసులే నేను పుస్తకాలలో చదువుకున్నా నాకు ఆ సినిమాలలో చూసినా లేకపోతే నాకు ఒక గురువు గారు చెప్పారు ఎన్ని చేసినా కూడా అసలైనటువంటి తారక మంత్రాన్ని బోధించేది గురుగారు ఒక్కరే ఏది ఏమైనప్పటికీ ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ చివరికి పరిపూర్ణమైనటువంటి ముక్తిని పొందడానికి ఆ స్థానాన్ని చేరుకోవడానికి గురుగారి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది గురుగారి దగ్గరికి వెళ్తేనే మనకు ఆ కైవల్యము ముక్తి అనేటువంటి దొరుకుతుంది కాబట్టి బాగా ఎన్ని విషయాలు తెలుస్తుండదు కానీ గురుపాదాలను ఆశ్రయించక తప్పనే తప్పదు అందుకు చాలా మంది కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇప్పుడు ఏముంది వయసులో ఉన్నాం ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది వయసు అంతా మీరు చేసుకోవచ్చులే చాటగానప్పుడు చేయడానికి కాళ్ళు రావు చేతులు రావు కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా ఈనాడు మనము మన వయసులో ఉన్నా కూడా వాటిని అన్నింటి పక్కన పెట్టేసి ఒక పక్క మన జీవితాన్ని ఒక పక్క దైవారాధన గురు ఆరాధన చేస్తూ మన యొక్క జీవితానికి ముక్తిని కల్పించుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఒక్క సనాతన ధర్మం మన యొక్క భారతీయ ధర్మంలోనే ఉన్నది మరి దీని అందరినీ కూడా తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి అంటే భారతీయ స్త్రీలే దీనికి మూలము మరి కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి కూడా హిందూ ధర్మం అనేక రకాలుగా మోసపోతా ఉంది నశిస్తా ఉంది కొన్ని వేల మంది లక్షల మంది చంపివేయబడ్డారు నశించబడ్డారు కానీ వాటి అన్నింటినీ కూడా సనాతన ధర్మాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళినటువంటి మహాన్ భావులు అంటే స్త్రీమూర్తులే.